రవాణా శాఖ మంత్రిగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలో చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనపై విశ్వాసముంచి మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్పై హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. రానున్న 5 ఏళ్లు మహిళా మండలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు మంత్రి రామప్రసాద్ రెడ్డి. ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియై నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం నమః శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. పుష్పం సమర్పయామి. మరొక్క పోర్ట్ఫోలియో యువజన సర్వీసులు. మీ అందరికీ తెలుసు, ముందు ప్రభుత్వం ఎన్నో డిపార్ట్మెంట్లను నిర్వీర్యం చేయడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో యువతకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వాలు. మేము ఒకటే చెప్తున్నాం, స్టెప్ ద్వారా రాబోయే కాలంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. తప్పకుండా యువతకు వాళ్ళు ఏ దాంట్లో నైపుణ్యత ఉంటుందో, ఏ కార్యక్రమాన్ని చేపడితే వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారో ఆ కార్యక్రమాలన్నీ మా శాఖ ద్వారా తప్పకుండా ప్రజలకు చేరువయ్యే విధంగా రేపు జరగబోయే 5 సంవత్సరాల్లో మేము ముందుకు వెళ్తామని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం.